మనం వ్యాఖ్యలు చేశారు. మా కొడుకు ఒక్కడే సింగిల్ అయిపోయాడు అంటే అంటే ఎవరికి లేరండి బిడ్డ? మాకు లేరా? ఏ మరి జగన్ గారికి లేరా? లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి మరి బిడ్డలు లేరా అంటే వీళ్ళకి పుట్టినోళ్ళే బిడ్డలా? మరి మేము ఇప్పుడు కార్యక్రమాలకు వస్తున్నాం మహిళలు. మరి మీరు అందరూ ఏమంటారు? తెలుగుదేశం పార్టీ జెండా మహిళలు అండా అంటా ఉంటారు. ఏ మహిళలందరికీ పిల్లలు లేరా? మీకు ఒక్కడికే ఉన్నాడు దేవాంశ, ఒక్కడే ఉన్నాడా ఏంటి? అంటే మీరు భూలోకంలో పుట్టలే, మీరు దేవలోకంలో ఉండాల్సిన వాళ్ళు అండి. ఇక్కడ కాదు, మీరు పైకి వెళ్ళిపోండి, చక్కగా దేవలోకంలోకి వెళ్ళి అన్ని పనులు చేసుకోండి. మేము భూలోకంలో పుట్టిన మేము జగనానికి మద్దతు తెలుపుకుంటా, జగనాన్ని వెనకాల మేము అందరం ఉంటాము, జగనానికి సపోర్ట్గా ఉంటాము. ఈ మధ్య కామెంట్లు బాగా వైరల్ అయిపోతుంది, దోమలగుట్టకి రంభావరోసి కొడతారా వచ్చానేసి. మరి దోమలగుట్టకి ఏం చేస్తాయండి? అంటే నువ్వు కట్టిన బిల్డింగ్లోనే నీకే సెక్యూరిటీ లేనప్పుడు సామాన్య ఖైదీకి ఏముంటుంది చెప్పండి? అంటే నువ్వు ఆ విధంగా కట్టావు, అక్కడ కూడా దోచేసావు నువ్వు. జైలు గదుల్లో కూడా ఆటల్లో కూడా నువ్వు దోచేసావు అనమాట. నువ్వు కట్టిన బిల్డింగ్లో నీకే సెక్యూరిటీ లేనప్పుడు ఆయన వచ్చి బయటికి ఆయన చెప్తే కదా తెలిసేది దోమ కొడుతుందా ఏసీ లేదా అని, బల్ల లేదా. అంటే ఒక ఖైదీకి అంటే ఇన్ని సౌకర్యాలు కల్పించాలని మాకు తెలుస్తుంది ఇప్పుడు. అంటే ఇంతకు ముందు నువ్వు గవర్నమెంట్లో మరి ఇన్నాళ్ళ సర్వీస్లో ఎంతమంది ఖైదీలకు బల్లలేసి భోజనం పెట్టావు, ఎంతమందికి ఏసీలు ఇచ్చావు, ఎంతమందికి దోమలు కొడుతున్న దోమల మంది ఇచ్చావు, ఇవన్నీ మరి మాకు చెప్పాలి కదా నువ్వు. అంటే నీకు ఒకరు దోమ కొడితేనే కుట్టింది తప్పించి, లేదా అంటే నారావారి దోమ నారావారినే కుట్టింది అనుకోవాలి మేము, అంత తప్పించి ఏదీ లేదన్నమాట.